నమస్కారం, వైట్ఫీల్డ్ న్యూస్కి స్వాగతం. ఈరోజుటి వార్తలు. చిత్తూరు నందు ఫైర్ డిపార్ట్మెంట్ సమీపంలో గల రెవెన్యూ భవనంను శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మరియు జాయింట్ కలెక్టర్ గిరీష కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేసినటువంటి మన ప్రియతమ కలెక్టర్, సంతోషంగా ఉంది. రెవెన్యూ అసోసియేషన్ వాళ్ళ భవన్ ఈరోజు ఫౌండేషన్ చేయడం జరిగింది. నా దగ్గర రెవెన్యూ అసోసియేషన్ వాళ్ళు చాలా రోజు మాకు ఒక భవన నిర్మాణం చేయాలా సార్, మనకు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, ఉన్న భవనం కూడా చాలా చిన్నది, ఇంకా ఒక కొత్త భవన్ కట్టాలన్నది ఉంది అని చాలా 2 మంత్స్ నుంచి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్పాను, వెళ్ళి కలెక్టర్ గారిని కలవండి, శాంక్షన్ చేస్తారు, శాంక్షన్ చేస్తే ఆటోమేటిక్ పని అవుతుంది అని. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకరికి అన్యాయం జరిగినట్టు కనిపిస్తూ ఉంది, బట్ మనము చట్టం లోపల పనిచేయాలా? అది ఎవరికి అన్యాయమో ఎవరికి న్యాయమో అది చట్టము నిర్ధారిస్తుంది తప్ప వేరే ఏది కాదు. దానివల్ల కొద్దిగా ప్రజలకి ఇబ్బంది అనిపించిన మీరు వాళ్ళకి దగ్గర అవ్వాలా, వాళ్ళకి చెప్పాలా ఇది చట్టము, ఇది రూల్స్, దీని కింద చేయలేము అన్నది. ఇది కొద్దిగా మీరు వచ్చే టైంలో ఈ డిపార్ట్మెంట్ ఇంకా ప్రజలకు దగ్గర అవ్వాలని కోరుతున్నాము. ఎందుకంటే రెవెన్యూ అసోసియేషన్లో ఆధ్వర్యంలో ఈ రెవెన్యూ భవనాన్ని శంకుస్థాపన ప్రారంభించుకోవడము నిజంగా చాలా సంతోషంగా ఉంది. పేరు నా పేరు పెడతానన్నారు, పెట్టేశారు కూడా. నేను రాను, మీరు నా పేరు కాదు, మీరు వేరే పేరు పెట్టండి అని 2 ఆప్షన్స్ ఇచ్చాను. ఒకటి మీరు అవ్వాల్సినది, జరగాల్సినది, చేయాల్సినది, దాన్ని మనసులో పెట్టుకొని స్వాభిమాన్ భవనం పెట్టండి అని చెప్పండి. 2వది మీరు చేస్తున్నది మీరు ఇందాక డిఆర్ఆర్ చెప్పినట్టు అన్ని పనులు, అన్ని డిపార్ట్మెంట్ పనులు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా మీరు పని జరిగినా కూడా మీకే పెద్దగా క్రెడిట్ రాదు, ఎందుకంటే మీరు వేరే వాళ్ళ పనులు చేస్తున్నారు. సో అందువల్ల ఒక నిష్కామ కర్మ అనేది ఏమైతే శ్రీకృష్ణుడు చెప్పాడో అది మీరు ఒక రకంగా అన్ని రకాల కాకపోయినా ఒక రకంగా చేస్తున్నారు కాబట్టి కర్మభవనాన్ని పెట్టండి అని చెప్పాను. ఆ చాయిస్ చేసిగిస్తే మరి వాళ్ళు మాట్లాడుకుని కర్మభవనం పెట్టినట్టు. నగరి నియోజకవర్గం వడమాలపేట మండలం వడమాలపేట సమీపంలోని పూడి రైల్వే గేట్ వద్ద 20 ఎర్రచంద్రం దుంగలు పట్టుబడింది. వడమాలపేట సమీపంలోని పూడి రైల్వే గేట్ వద్ద 20 ఎర్రచంద్రం దుంగలు స్వాధీనమయ్యాయి. కారును చేసి పట్టుకున్న విజయ్ శ్రీనివాసరావు, నరసింహులు బృందం, ఐజీ కాంతారావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పూడి గ్రామం వడమాలపేట మండలం. నా పేరు చంద్రశేఖర్. మార్నింగ్ 3:00 నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ పోలీసు వాళ్ళ కష్టం మేము కల్లారా చూసాము.
ప్రతిరోజు సాక్షి పేపర్లు చూస్తున్నాము. ఇది నిజమా అబద్ధమా, ఇంత ప్రతిరోజు ఈ విధంగా పడుతున్నారని చూసాం. కల్లారా ప్రత్యక్షంగా మా ఊర్లో ఈరోజు చూసాము. అసలు ఎంత ఇదిగా అతను 20 కిలోమీటర్ల నుంచి సారోలు వెంబడించి ఈరోజు పట్టినారంటే మనుషులు పట్టకపోయినా ప్రాపర్టీని పట్టినారు. చాలా సంతోషకరం విషయం. రాసుకోట్ పోలీసు వాళ్ళకి నా కృతజ్ఞత. మన పోలీస్ సార్లు తరుణ్ కొండ అవడం వల్ల చేసి మా గవర్నమెంట్ ప్రాపర్టీ మీదకి వచ్చి పడిపోయేసి వెళ్ళిపోయారు. స్కూల్ బిల్డింగ్ గుద్దేశారు, గవర్నమెంట్ స్కూల్ గుద్దేసి వెళ్ళిపోయారు. సార్ వాళ్ళు వెనకాలనే ఉన్నా కూడా చెట్టులో పరిగెత్తేశారు. చాలా కష్టపడారు. మార్నింగ్ నైట్ అంతా తరుముకొని వస్తే మా ఊర్లో ఇక్కడ మా ఊర్లో ఎప్పుడు లేదు సార్. మేము పేపర్లో చూసేది తప్ప మా ఊర్లో ఎప్పుడు ఈ విధంగా ఎలా పడతారు అనేది మేము కల్లారా ప్రత్యక్షంగా మా ఊర్లో ఇది ఒక చూసారు. మా టీము, నేను, మా డిఆర్ఓ శ్రీనివాసరావు, విశ్వేశ్వర నాగరాజు మరియు మా టీం మొత్తం అందరము సాయంత్రం 5 గంటల ఆఫీస్ని బయలుదేరాము. సుమారుగా తెల్లవారుజామున హరితకాలనీలో, శైశాలం ఫారెస్ట్లో ఉన్నటువంటి హరితకాలనీ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్ప్రింజ్ ప్రాంతంలో సుమారు తెల్లవారుజామున 3:30 ఒక వెహికల్ వచ్చేసి మాకు అనుమానం కనపడింది. దాన్ని మేము అక్కడ రోడ్డు సిద్ధంగా రెడీగా ఉండడం వల్ల అక్కడి నుంచి హరితకాల నుంచి రిక్షాకాలంలో ఆ ప్రాంతం రోడ్డు సిద్ధంగా ఉన్నది. దాన్ని మేము పట్టుకొని ట్రై చేసి అది స్పీడ్గా రోడ్డు ఎక్కేసేసి మా అది చాలా వేగంగా బయలుదేరుతా ఉంది. శ్రీకాళహస్తి పట్టణంలో 7 గంగమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున వారి వారి సరిహద్దుల్లో ప్రాంతాల్లో 7 గంగమ్మలు ఊరేగింపుగా తీసుకువెళ్ళి మంగళ వాయిద్యాలతో, మేళతాళాలతో, వివిధ వేషధారణలో అశేష భక్తజనం తరలివచ్చి కొబ్బరికాయలు కొట్టి నీరాజనం సమర్పించారు. 7 గంగమ్మలకు అడుగడుగున్న భక్తులు పిండి దీపాలతో నైవేద్యం పెట్టి అమ్మవార్లకు తమ మొక్కులు తీర్చుకున్నారు. 7 గంగమ్మలను వందలాది మంది దర్శించుకుని పునీతులయ్యారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన పంచమి తీర్థాన్ని పురస్కరించుకొని పద్మావతి అమ్మవారికి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారను సమర్పించారు. ప్రతి ఏటా పంచమి తీర్థం నాడు సారను శ్రీవారి ఆలయం నుంచి తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజు ఉదయం 2:30 నుండి 4:30 వరకు పరిమళాన్ని విమాన ప్రకారంలో ఊరేగింపు చేపట్టి శ్రీవారి వక్షస్థలంలో ఉన్న లక్ష్మి అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం 4:30 శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారెను ఊరేగింపు చేశారు. ఈ సారెను గజలపై ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం కాలినడకన తిరుమల నుండి తిరుపతి అలిపిరి వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నుండి కమలమ్మ సత్రం తిరుచానూరులోని పసుపు మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పద్మ పుష్కరిణి వద్ద అమ్మవారికి సారెను సమర్పించారు. దానికంటే ముందు ప్రతి సంవత్సరం చేసే విధంగా ఇవాళ కూడా తిరుమల నుంచి అమ్మవారికి సారె తీసుకెళ్లడం సాంప్రదాయబద్ధంగా అయితే ఆనవాయితీ కొనసాగుతోందో ఆ కార్యక్రమం ఉదయం నుంచి నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఉదయం 2 మాడ ప్రాంతంలో సుగంధి ద్రవ్యాలు కలిగినటువంటి పరిమళం దాని విమాన ప్రకారంలో ప్రదక్షిణ చేసి స్వామివారి వక్షస్థలం లక్ష్మి ప్రత్యేకమైన అభిషేకాలు అర్చకస్వాములు ఆగముక్తంగా పూర్తి చేశారు. ఆ తర్వాత ఇప్పుడు తులసి, ఆభరణాలు, వస్త్రాలు, పసుపు, కుంకుమ ఇవన్నీతో ఈసారిని 4 మాడ వీధిలో ఊరేగింపుగా తీసుకువచ్చి అక్కడ నుంచి కాలి నడకన తిరుపతికి, తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి ప్రాంతానికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళీ కోమలమ్మ సత్రం, ఆ తర్వాత పసుపు మంటపానికి చేరుకున్నప్పుడు అక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహించి అక్కడ నుంచి మళ్ళీ అర్చక స్వాములు అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా అమ్మవారి పుష్కరిణి దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఉదయం దాదాపు 11:42 శుభముహూర్తంలో చక్రస్నానం కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుంది. పాల్గొనే భక్తుల కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ చేసి ఉన్నాం. నిన్న సాయంత్రం నుంచి వేలాది మంది భక్తులు తిరుపతి చేరుకోవడం జరుగుతూ ఉంది. వారి కోసం అన్న ప్రసాదాలు, అదేవిధంగా మరుగుదొడ్లు ఇవన్నీ ఇంజనీరింగ్ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. దాదాపు 40 ఫుడ్ కౌంటర్స్, 314 మరుగుదొడ్లు, అదేవిధంగా శ్రీవారి సేవకులు ఎంతమంది స్టాఫ్ డెప్యూటేషన్, కావాల్సినటువంటి సెక్యూరిటీ స్టాఫ్, అక్కడ వంతి బందోబస్తు వస్తున్నటువంటి భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులందరూ కూడా ప్రశాంతంగా ఎక్కడెక్కడ హడబడి లేకుండా సమయం పాటిస్తూ అమ్మవారి పుష్కరిణిలో స్నానం చేసుకుని అమ్మవారి కృపకటాక్షులకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఓం నమః. తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు చక్రస్థానంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు కోనేరు వద్దకు చేరుకుని వేద పండితుల మంగళ వాయిద్యాల మధ్య అత్యంత ఘనంగా నిర్వహించిన చక్రస్థానం నందు స్నానం ఆచరించి దివ్యాశిస్సులు పొందారు. ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, సత్యం వదిష్యామి, తద్వక్తారం శన్నో మిత్రశ్చం వరుణః శన్నః తస్మా అరంగమామవః.
పృథివీశ్రమదేవాచార్య పూర్వరూపం ప్రాణమహీయంతేస్రస్్రోవ్యాహృతయ చిత్తూరు జిల్లా పీలేరు గురం కొండలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే దారిలో అనాథ శవం బయటపడింది. శవాన్ని చాలా తక్కువ లోతులో పూడ్చి పెట్టడం వలన కుక్కలు తవ్వడంతో ఒక కాలు బయటకు కనిపించగా అటువైపుగా వెళ్తున్న కొందరు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వాల్మీకిపురం సీఏ ఉలసయ్య మరియు ఎంఆర్ఓ శ్రీనివాసుల ఆధ్వర్యంలో వెలికి తీశారు. మృతదేహం గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది. అక్కడికి సమీపంలో చిత్తు కాగితాలు ఏరుకునే వారు 10 రోజుల నుంచి చెట్టు కింద నివాసం ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. చిత్తు కాగితాలు ఏరుకునే వారుగా అనుమానించిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. చిత్తు కాగితాలు ఏరుకునే వారుగా అనుమానించి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు సిఐ ఉలసయ్య వివరించారు. ఇంతటితో వైఫల్యం సమాప్తం. నమస్కారం.